హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యూటిఫుల్ వ్లాగ్తో వచ్చేసాను. ఆల్రెడీ పార్ట్ వన్ వ్లాగ్ మీరు చూసారు, పార్ట్ టూ వ్లాగ్ని ఈరోజు షేర్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయింది. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ వ్లాగ్లో మీరు ఇండియా గేట్ని, జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గుడిని, తర్వాత తాజ్ హోటల్ని, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. సో వీడియో చాలా బాగుండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో మా పిల్లల జర్నీలో అస్సలు బోర్ కొట్టకుండా మా పిల్లలు చేసిన అల్లర్ని కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. సో ఇదొక బ్యూటిఫుల్ వ్లాగ్. ఆల్రెడీ నేను మీకు గుడి చూపించాను, సో కాలారామ్ మందిర్ పార్ట్ వన్ వ్లాగ్లో. అండ్ మిస్ అయిన వాళ్ళకి ఈ సుందరమూర్తిని చూస్తారని చెప్పేసి చిన్న క్లిప్ పెట్టేశాను. అండ్ దీని చుట్టూనే మనకి ఆల్మోస్ట్ ఒక 5 చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట, మనం దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్స్. అందులో ఒకటి ఇక్కడ దర్శనం చేసుకొని పక్కకు వచ్చేసాము. అండ్ పక్కన కూడా మనకి పూర్ణకుటి పంచవటి ఉంది అన్నమాట. సో ఇక్కడ ఈ పూర్ణకుటిలో మనం మన తల్లిదండ్రుల పేరుతో డొనేషన్ ఇవ్వచ్చు. మన మనస్ఫూర్తిగా వాళ్ళ పేరుతో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేయచ్చు. అండ్ ఇది పంచవటి అండి. సో పంచవటి ఇక్కడ చక్కగా ఈ 5 మర్రిచెట్లు కలిపి ఒకే చోట ఉన్నాయి, అండ్ అందుకే దీనికి పంచవటి అని పేరు వచ్చింది. అండ్ ఇంకొకటి ఏమంటే, సీతమ్మ రాముల వారు లక్ష్మణుల వారు వేటకి వెళ్ళినప్పుడు, లైక్ అడవిలోకి వెళ్ళినప్పుడు అమ్మవారు ఇక్కడ లోపల ఉండేదన్నమాట. లైక్ ఒక సొరంగం లాగా ఉంది లోపలికి, అక్కడ శివలింగాలు ఉన్నాయి. సో అమ్మవారు ఇక్కడ ఉండేవారు రాముల వారు వచ్చే వరకు. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళడం ఒక అడ్వెంచర్ లాగా నాకు అనిపించింది అన్నమాట. చాలా సన్నగా ఉంది లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి. నేనైతే నేను రాను అని చెప్పాను, బట్ మా వారు మా పిల్లలు రావాలి అని చెప్తే వెళ్ళాను. కొంచెం సైడ్ తిరిగి వెళితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. అండ్ ఇది ఎగ్జిబిషన్, 1 రూపీ ఎగ్జిబిషన్ అండి. సో రావణుడు ఎలా ఎత్తుకెళ్ళాడు అమ్మవారిని అనేది కొంచెం పెట్టి ఉంటారన్నమాట. సో విగ్రహాలు లాంటివి పెట్టి ఉంటారు. ఈ ఎగ్జిబిషన్ కూడా బాగా అనిపించింది. అండ్ లోపల గోశాల ఉంది అన్నమాట. సో దాన్ని కూడా చూసుకొని నెక్స్ట్ స్టార్ట్ అయిపోయామన్నమాట, జ్యోతిర్లింగాలు త్రయంబకేశ్వర చూడడానికి. సో బయలుదేరేసాము. అండ్ జర్నీలో మా పిల్లలు, మేము లాస్ట్లో కూర్చునేసామన్నమాట. సో పిల్లలు బోర్ కొట్టకుండా ఇలా వచ్చేస్తున్నారు. అక్కడ పాప వస్తాయని చూడండి, మీకు జాయిన్ అయ్యేదాన్ని. రాజు నువ్వయ్యాకు రాజు నువ్వయ్యా రాయలూరు సీమకి నువ్వు రాజు రాజు నువ్వయ్యా. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వచ్చేసామన్నమాట ఫైనలీ త్రయంబకేశ్వర్. సో ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్లేస్. చుట్టూ కొండల మధ్య టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. మన ఇది చాలా పురాతనమైన కట్టడం కదా, రాతి కట్టడం, చాలా బాగా అనిపించింది. అండ్ నాసిక్ నుంచి ఈ గుడి అరౌండ్ 30 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. మన దేశంలోనే ఉండే పురాతనమైన గుళ్ళలో ఇది ఒకటి ఫేమస్ టెంపుల్. సో శివుడికి అంకితం ఇచ్చిన గుడి. ఇక్కడ మనము లింగాలని పూర్తి ఆకారంలో చూడలేమన్నమాట. సో అంటే డిఫరెంట్గా ఉంటాయి లింగాలు అనేవి.
చాలా బాగుంటుంది. సో ఈ గుడి మొత్తం లోపల కానీ బయట కానీ మంచి ఎక్స్పీరియన్స్. అదే కాక గోదావరి జన్మస్థలం అండి, ఇక్కడ ఇక్కడ నుంచే జరిగింది. సో గోదావరి పుట్టింది ఇక్కడ నుండే అన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి మాకు టైం సరిపోదు. అంటే ఇప్పుడు వాటర్ అక్కడ లేవు, బట్ ఆ ప్లేస్ని మనం చూడొచ్చు. మనం కొంచెం దూరం నడుస్తూ వెళ్ళామన్నమాట, 100 మీటర్స్ వెళ్తే చూడొచ్చు అంట, బట్ మేము చూడలేదన్నమాట, టైం అయిపోతుంది అని చెప్పేసి. సో స్వామివారి దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ జ్యోతిర్లింగాన్ని నిజంగా చూడటం చాలా అదృష్టంగా అనిపించింది మాకు. అండ్ ఇక్కడ ఏదైనా మీరు షాపింగ్ చేయాలనుకుంటే కూడా చక్కగా బ్రాస్ ఐటమ్స్, మంచి బ్రాస్ కలెక్షన్ ఉంది. మీరు ఏదైనా మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక వస్తువుని తీసుకునే అలవాటు ఉంటుంది కదా కొందరికి, సో అలా మంచిగా ఇక్కడ శంఖాలు ఉన్నాయి. ఇంట్లో శంఖం పెట్టుకుంటే మంచిది అంటారు కదా, శంఖాలు లింగాలు ఇలా చాలానే ఉన్నాయన్నమాట. సో మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చలో ముంబై వెళ్ళిపోదాం. వీళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే మేమే కాదండి, బస్సులో ఉండే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పార్ట్ వన్ మీరు చూసి ఉంటే మీకు అర్థమైందండి. సో బస్సులో ఎవరికి ఎవరు పరిచయం లేదనమాట. సో అందరము సపరేట్ సపరేట్గా పోయిన వాళ్ళమే, బెనాక ట్రావెల్స్ వాళ్ళది. సో దాంట్లో మేము వెళ్ళాము. సో అందరు కూడా అలాగే వచ్చారు. అండ్ దాని గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఫస్ట్ వ్లాగ్ మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ వ్లాగ్లో క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో 2 డేస్ ఫ్లైట్ జర్నీ అండ్ మొత్తం ప్లేసెస్ అన్నీ చూపించేది వాళ్ళే అన్నమాట. ఫుడ్డు అకామడేషన్ అంతా వాళ్ళదే. సో ఎలా అనేది ప్యాకేజ్ ఏంటి అన్నీ కూడా నేను పార్ట్ వన్లో చెప్పాను. అండ్ ముంబై సో షాపింగ్ చేయడానికి లైక్ హైదరాబాద్ చార్మినార్ మనకి ఎంత బాగా ఫేమస్, ఇక్కడ షాపింగ్ చక్కగా చేసుకోవచ్చండి. బట్టలు సో చెప్పులు బ్యాంగిల్స్ సో అన్ని కలెక్షన్స్ బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్తో కూడా ఉన్నాయి. షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ముంబై అంటే గుర్తొచ్చేది ఏంటి? సో సెలబ్రిటీల ఇల్లులే కాదు, అండ్ తాజ్ హోటల్ గుర్తొస్తుంది, ఇండియా గేట్ గుర్తుకొస్తుంది, అవును కదా? సో ఇప్పుడు మీకు చూపించేది తాజ్ హోటల్ అన్నమాట. సో నేనైతే ఫోటోల్లో చూడడమే కానీ ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్గా చూడడం అన్నమాట, ఇప్పుడే చూస్తున్నాను. ఫోటో
బోటింగ్ అంటే ఎంతమందికి ఇష్టం? సో మాకైతే ఇష్టం, కానీ ఫ్లైట్కి టైం అయిపోతుంది అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదన్నమాట. టైం ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ చక్కగా బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం అలా ముందరికి వెళ్తే బీచ్, హ్యాపీగా పిల్లలతో ఆడుకోవచ్చు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట. భద్రాచలం వెళ్ళినప్పుడు పాపికొండల్లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలనుకున్నాను, బట్ కుదరలేదన్నమాట. నేను చెప్పలే రజ, ఒక 1000 జంట్లు ఉంటాయి. సో బీచ్ దగ్గర నుంచి నైట్ వ్యూ చూస్తున్నారు కదా, ముంబై నైట్ వ్యూ ఎంత బాగా అనిపించిందంటే ఈ 2 డేస్ నాకు అన్నీ కూడా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. చాలా బాగా ఈ 2 డేస్ నాకు అస్సలు టైం తెలియకుండానే గడిచిపోయాయి. అండ్ ఇక్కడ బీచ్ పైన నుంచి చక్కగా మనం వెళ్తాము, సో ఈ రోడ్ అంతా మనం వెళ్తాము అన్నమాట. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ వచ్చేసాము ముంబై ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. సో టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము, బట్ కరెక్ట్ టైంకి వచ్చేసాము. చూస్తున్నారు కదా, నేను చూసినవన్నీ నాతో పాటు ఈ 2 వ్లాగ్స్లో పార్ట్ 1 పార్ట్ 2 వ్లాగ్ కింద నేను మీకు నేను చూసినవి, నేను ఎంజాయ్ చేసినవన్నీ కూడా మీకోసం ఈ వీడియో షేర్ చేశాను. ఎలా అనిపించింది ఈ వీడియో? నా వీడియో మీకు నచ్చిందా? యూస్ఫుల్ అనిపించిందా? థ్యాంక్ యూ శ్రీవారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ మెమొరబుల్ జర్నీ. చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ నాతో పాటు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ చక్కగా ఫుడ్ కూడా ఎయిర్పోర్ట్లోకి నాటా లోడ్ అనేసి అనుకున్నాము బయట తినేసి వెళ్ళాలి అని, బట్ అలో చేశారు. చక్కగా ఫ్రైడ్ రైస్ తీసుకెళ్ళేసి చక్కగా తినేసాము. అండ్ ఫ్లైట్ టేకాఫ్ కూడా అయిపోయింది. పిల్లలు భయపడతారేమో, ఫస్ట్ జర్నీ కదా, పాప భయపడుతుందేమో అనుకున్నాను, బట్ మా పాప కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది. టేకాఫ్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్కి భయపడుతుందేమో అని చెప్పి అనుకున్నాను, బట్ మా పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా బాబుకి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అండి. వాడు ఎలాంటి దాన్నైనా, నేను భయపడతాను కానీ మా బాబు అస్సలు భయపడ్డు, చక్కగా దాన్ని ఫేస్ చేయాలనుకుంటాడు. మేము మాత్రమే చూడకుండా మీకు కూడా చూపించాలని తీసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.